వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి నెంబర్ సిస్టమ్ పార్ట్ ఎయిట్ మీలో ఎవరైతే పార్ట్ ఎయిట్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ సెవెన్ వరకు చూడండి ఆర్డర్లో ఉంటుంది అలానే కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా అండి ఈరోజు పార్ట్ డిస్కస్ చేసే ముందు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్ ఇన్ఫర్మేషన్ అని కాదు చాలామంది నేను ఎప్పుడన్నా వన్ ఆర్ టూ డేస్ వీడియోస్ పోస్ట్ చేయనప్పుడు రిక్వెస్ట్ అడుగుతున్నారు మీరు అక్క పోస్ట్ చేయట్లేదు ఏంటి అని జస్ట్ నాకు కుదరక ఆ టూ డేస్ కొంచెం బిజీగా ఉంటేనో నేను వీడియో పోస్ట్ చేయట్లేదు నాకు కుదిరితే నేను ఒక రోజులో ఎన్ని వీడియోస్ మీకు షూట్ చేస్తానో అన్నీ పెట్టేస్తున్నానండి నేనేం దాచట్లేదు నెక్స్ట్ డే పోస్ట్ చేద్దాము అని అలానే నేను వీడియోస్ మీకు ఏ టాపిక్ అయినా చూడండి మన ఛానల్లో బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేసుకొని అన్ని రకాల ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకుంటాం అలానే మనం డిస్కస్ చేసుకునే ప్రతి ఎగ్జాంపుల్ కూడా ఏదో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన ఎగ్జాంపులేనండి ఆల్రెడీ అడిగిన ఎగ్జాంపుల్స్నే ఈ మోడల్స్గా నేను మీకు చెప్తున్నాను కాబట్టి మీకు ఆర్డర్లో ఆల్రెడీ అయిపోయిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నుంచి క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకొని మీకు ఆర్డర్లో చెప్పడానికి నాకు కొంచెం టైం పడుతుంది ఓకేనా అండి మిగతా అందరిలాగా పొలం బుక్లో నేను యావరేజెస్ చెప్తున్నాను మీరు రిఫర్ చేసుకోండి అంటే ఆ బుక్లో ఆల్రెడీ క్వశ్చన్స్ ఉంటే హండ్రెడ్ కానీ టూ హండ్రెడ్ కానీ వాటన్నిటికీ సొల్యూషన్స్ చెప్పడం అనేది సింపుల్ చెప్పేయచ్చు టూ త్రీ డేస్లో మీకు ఇలా ఆర్డర్లో పెట్టాలి కాబట్టి నేను కొంచెం క్వశ్చన్స్ అన్నీ వెతికి మీకు ఒక ఆర్డర్లో చెప్పడానికి నాకు కొంచెం టైం పడుతుందండి ఒక్కొక్క రోజు కొంచెం బిజీగా ఉండటం వల్ల అసలు వీడియోనే పోస్ట్ చేయలేకపోతున్నాను నాకు వీలైనంత వరకు మ్యాక్సిమం నేను చెప్తానండి ఓకే థ్యాంక్స్ అండి చాలామంది అక్క పోస్ట్ చేయండి అంటున్నారు కుదరకే నేను పోస్ట్ చేయట్లేదు కుదిరిన రోజు నేను చెయ్యగలిగినన్ని మాక్సిమం వీడియోస్ మీకు ఒకే రోజు మూడవనివ్వండి రెండవనివ్వండి లేదా ఐదైనా ఎన్ని నేను తీస్తానో అన్నీ ఆ రోజే పోస్ట్ చేసేస్తాను ఓకేనండి మ్యాక్సిమమ్ నేను సాధ్యమైనంత వరకు సిలబస్ కంప్లీట్ చేయడానికే ట్రై చేస్తాను అలానే నేను చెప్పిన టాపిక్స్ కాకుండా మీకు నేను చెప్పని టాపిక్స్లో ఏమైనా మీకు వచ్చిన టాపిక్ ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను జామెట్రీ చెప్పలేదు మెన్సిరేషన్ చెప్పలేదు ఇంకా టైం అండ్ వర్క్ చెప్పలేదు వీటిల్లో మీకు ఏదైనా టాపిక్ ఆల్రెడీ వచ్చనుకోండి ప్రాక్టీస్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి వెయిట్ చేయొద్దు ఓకేనా ఓకే అండి ఓకే ఈరోజు టాపిక్లోకి వెళ్దాం నేను కూడా మ్యాక్సిమమ్ వీడియోస్ పోస్ట్ చేయడానికే ట్రై చేస్తానండి అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయటం అండి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ మనం పార్ట్ సిక్స్లో డిస్కస్ చేసాం మీరు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పార్ట్ సిక్స్ చూసి పార్ట్ ఎయిట్ చూడండి పార్ట్ సిక్స్ ఎయిట్ అండ్ నైన్ మీకు ఒక ఆర్డర్లో ఉంటాయి అన్నమాట ఓకేనా సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చారనుకోండి దీని యొక్క సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా అయితే మనం రాసుకుంటామో ఇక్కడ కూడా అలానే రాసుకోవాలండి ప్రైమ్ ఫ్యాక్టర్స్గా సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని మనం ఎలా రాసుకోవచ్చు ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ టూ స్క్వైర్ ఓకే ఇప్పుడు నేను ఒకసారి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో రఫ్గా మీకు సింపుల్గా ఈ ఒక్క ఎగ్జాంపుల్కి చెప్తాను టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి పవర్స్కి వన్ యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం ఫోర్ ప్లస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇంటూ త్రీ ఫైవ్ త్రీజార్ ఫిఫ్టీన్ ఓకే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జస్ట్ పవర్స్ని యాడ్ చేయటం మాత్రమే ఫోర్ ప్లస్ టూ దట్ ఈక్వల్స్ టు సిక్స్ నెక్స్ట్ ఆడ్ ఫ్యాక్టర్స్ నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి నెంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఆడ్ నెంబర్ యొక్క పవర్కి వన్ యాడ్ చేస్తాం ఫైవ్ అండ్ టూలో ఆర్డ్ నెంబర్ ఏంటి ఫైవ్ ఫైవ్ యొక్క పవర్ ఎంత అండి ఫోర్ సో ఆర్డ్ నెంబర్ యొక్క పవర్కి వన్ యాడ్ చేస్తాం ఫోర్ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు ఫైవ్ సో నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి ఈవెన్ నెంబర్ యొక్క పవర్ని ఆర్డ్ నెంబర్ యొక్క పవర్కి వన్ యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం సో ఈవెన్ నెంబర్ యొక్క పవర్ ఎంత టూ ఇంటూ ఆర్డ్ నెంబర్ యొక్క పవర్ ఎంత అండి ఫోర్ దీనికి వన్ యాడ్ చేయాలి కదా ఫోర్ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు టూ ఇంటూ ఫైవ్ దట్ ఈక్వల్స్ టు టెన్ ఓకే ఆర్ మీరు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్లో నుంచి నెంబర్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ని సబ్స్ట్రాక్ట్ చేసినా కూడా మీకు నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ వస్తుంది ఓకేనండి ఓకేనా అండి ఇవన్నీ మనం పార్ట్ సిక్స్లో డిస్కస్ చేసుకున్నాం ఏంటి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం మనల్ని సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఓకే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తామంటే అండి మనకి ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ టూ స్క్వైర్ ఇలా రాసుకున్నాం మనం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ని సో జస్ట్ ఈ ఫైవ్ పవర్ ఫోర్ని ఎ ఎలా రాసుకుంటాము అంటే ఫైవ్ పవర్ జీరో చూడండి ఫైవ్ పవర్ ఫోర్ని ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ పవర్ టూ ప్లస్ ఫైవ్ పవర్ త్రీ ప్లస్ ఫైవ్ పవర్ ఫోర్ ఓకే ఇంటూ టూ స్క్వైర్ని ఎలా రాసుకోవచ్చు టూ పవర్ జీరో ప్లస్ టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వైర్గా రాసుకుంటాం సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనకి పవర్స్లో ఏదైతే ఉందో ఆ నెంబర్ వచ్చే వరకు పవర్ జీరో నుంచి స్టార్ట్ చేసి ఆ నెంబర్ పవర్ వచ్చే వరకు యాడ్ చేసుకుంటాం ఫైవ్ పవర్ ఫోర్ ఉంది కాబట్టి ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ స్క్వైర్ ప్లస్ ఫైవ్ క్యూబ్ ప్లస్ ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ టూ పవర్ జీరో ప్లస్ టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వైర్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఇది ఆల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం అదే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ మనల్ని సమ్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు చాలా సింపుల్ మనకి మనం డివైడ్ చేసిన ఫ్యాక్టర్స్లో ఏదైతే ఈవెంట్ నెంబర్ ఉంటుందో ఆ ఈవెంట్ నెంబర్కి పవర్ జీరోలో ఉన్న టర్మ్ని తీసేస్తాం ఇక్కడ ఏముంది టూ పవర్ జీరో ఫైవ్ అండ్ టూలో టూ ఈవెంట్ నెంబర్ టూ యొక్క పవర్ జీరోతో ఏదైతే ఉందో అది తీసేసి మిగతాదంతా యాజ్ టీజ్గా రాసుకుంటాం చూడండి ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ స్క్వైర్ ప్లస్ ఫైవ్ క్యూబ్ ప్లస్ ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ టూ పవర్ జీరో రాసుకోము టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వేర్ సో సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ యొక్క ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఇది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఆల్ ఫ్యాక్టర్స్లో నుంచి ఈవెంట్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ని సబ్స్ట్రాక్ట్ చేసం ద్వారా మనకి ఆట్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ వస్తుంది సో సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఓకే క్లియర్ అయింది కదండి ఒక నెంబర్ ఇచ్చి ఆ నెంబర్ యొక్క సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ కానీ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కానీ సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆ నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి కన్వర్ట్ చేసుకోవాలి కన్వర్ట్ చేసుకొని ఈ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మనం పార్ట్ సిక్స్లో చూసామండి మీరు ఎవరైనా చూడని వాళ్ళంటే చూడండి ఫస్ట్ టైం ఈ పార్ట్ ఎయిట్ చూసే వాళ్ళకి అర్థం అవడం కోసం నేను టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా ఒక ఎగ్జాంపుల్కి చెప్పాను సో ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఆల్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఇచ్చిన నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్కి పవర్ జీరోస్తో పాటు యాడ్ చేసి ఫైవ్ పవర్ ఫోర్ ఉంటే ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ స్క్వైర్ ప్లస్ ఫైవ్ క్యూ ప్లస్ ఫైవ్ పవర్ ఫోర్ ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఏంటండి టూ స్క్వైర్ సో దీన్ని ఎలా రాసుకుంటాము అంటే టూ పవర్ జీరో ప్లస్ టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వైర్ ఇలా ఫైండ్ అవుట్ చేస్తే మనకి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ వస్తుంది సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ రావాలి అంటే మనం ఫైండ్ అవుట్ చేసిన ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఏదైతే ఈవెంట్ నెంబర్ ఉంటుందో దాని ఈవెంట్ నెంబర్ యొక్క పవర్ జీరో ఉన్న టర్మ్ని మనం తీసేస్తాం తీసేసి మిగతా అది మొత్తం యాజ్టీజ్గా రాసుకుంటాం అదే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అవుతుంది సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఓకేనా అండి క్లియర్ అయింది కదా సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మనం ఈ పాటలో డిస్కస్ చేసే మెయిన్ టాపిక్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఆల్రెడీ చెప్పాను ఒకసారి మీకు గుర్తు చేసినట్లుంటుంది కొత్త వాళ్ళకు కూడా చెప్పినట్లుంటుంది కాబట్టి ఈ ఒక్క ఎగ్జాంపుల్కి చెప్పాను ఓకేనా అండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం నెక్స్ట్ త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెంబర్ ఇచ్చి మనల్ని సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఫస్ట్ త్రీ హండ్రెడ్కి మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి మార్చుకున్నట్లయితే రాసుకుంటే త్రీ పవర్ వన్ ఇంటూ ఫైవ్ స్క్వైర్ ఇంటూ టూ స్క్వైర్ ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి రెండు ఆర్డ్ నెంబర్స్ వచ్చినాయి ఒక ఈవెంట్ నెంబర్ వచ్చింది ఈ కేసులో మనం ఎలా సాల్వ్ చేస్తాము అంటే సేమ్ ఒక ఆర్డ్ నెంబర్ ఒక ఈవెంట్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏదైతే అప్లై చేసామో రెండు ఆర్డ్ నెంబర్స్ ఒక ఈవెంట్ నెంబర్ ఉన్నా కూడా సేమ్ అప్లై చేస్తాం కావాలంటే మీకు ఒకసారి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కూడా చెప్తాను దీనికి చూడండి ఫస్ట్ టోటల్ ఫ్యాక్టర్స్ అయితే మనం ఏం చేసామండి టోటల్ ఫ్యాక్టర్స్ అయితే పవర్స్కి వన్ యాడ్ చేసి మల్టిప్లై చేసాం సో వన్ ప్లస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇంటూ టూ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు టూ ఇంటూ త్రీ ఇంటూ త్రీ మొత్తం మల్టిప్లై చేస్తే మీకు ఎయిటీన్ వస్తుంది నెక్స్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుందండి పవర్స్ని యాడ్ చేయటం సో ఇక్కడ టూ ఆర్డ్ నెంబర్స్ ఉన్నా మనకి ఏమి అసలు మనం దాని గురించి ఆలోచించాల్సిన పనే లేదు పవర్స్ని యాడ్ చేయాలి ఇప్పుడు పవర్స్ని యాడ్ చేయండి వన్ ప్లస్ టూ ప్లస్ టూ దట్ ఈక్వల్స్ టు ఫైవ్ ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ ఆడ్ ఫ్యాక్టర్స్ యొక్క టోటల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేసాము ఆడ్ నెంబర్ యొక్క పవర్కి వన్ యాడ్ చేసాం అదే మనకి నెంబర్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ ఆన్సర్ అయ్యింది ఇక్కడ టూ ఆర్డ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా సారీ టూ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి కదా మరి ఏం చేయాలి అంటే ఏం చేసే పని లేదండి ఆర్డ్ నెంబర్ యొక్క పవర్కి వన్ యాడ్ చేయాలి త్రీ అనేది ఆర్డ్ నెంబర్ సో పవర్లో వన్ ఉంది దీనికి వన్ యాడ్ చేయండి ఇన్ టూ ఫైవ్ అనేది కూడా ఆర్డ్ నెంబర్ పవర్లో ఏముంది టూ ఉంది వన్ యాడ్ చేయండి టూ ప్లస్ వన్ మల్టీప్లై చేసేయటమే సో టూ ఇన్ టూ త్రీ టూ త్రీ జార్ సిక్స్ ఓకే ఇంకొక ఆర్డ్ నెంబర్ కూడా ఉంది త్రీ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి దాని యొక్క పవర్కి వన్ యాడ్ చేయండి మల్టిప్లై చేయండి నెక్స్ట్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ అంటే ఈవెంట్ ఫ్యాక్టర్స్కి ఏం చేస్తామండి ఈవెంట్ నెంబర్ యొక్క పవర్ని ఆర్డ్ నెంబర్ యొక్క పవర్కి వన్ యాడ్ చేసి మల్టిప్లై చేస్తాం ఇక్కడ టూ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఏం చేయాలి సేమ్ అప్లై చేయండి ఆర్డ్ నెంబర్ యొక్క పవర్ టూ ఇంటూ సారీ ఈవెంట్ నెంబర్ యొక్క పవర్ టూ ఇంటూ ఆర్డ్ నెంబర్స్ టూ ఉన్నాయి కాబట్టి త్రీకి పవర్లో వన్ ఉంది వన్ ప్లస్ వన్ ఇంటూ ఫైవ్ కూడా ఆడ్ నెంబర్ కాబట్టి ఫైవ్ యొక్క పవర్లో ఉన్నదానికి కూడా వన్ యాడ్ చేయండి టూ ప్లస్ వన్ దట్ ఈక్వల్స్ టు టూ ఇంటూ టూ ఇంటూ త్రీ దట్ ఈక్వల్స్ టు ట్వెల్వ్ ఓకేనండి దీనికి నేను టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎందుకు చెప్పాను అంటే మీకు ఇప్పటివరకు డిస్కస్ చేసిన ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా వన్ ఆడ్ వన్ ఈవెన్ నెంబర్ ఉన్న వాటికే డిస్కస్ చేశాను మీరు ఇలా వస్తే కన్ఫ్యూజ్ అవుతారేమో అని నేను ఇలాంటివి కూడా చెప్పాను ఓకేనా మీరు నేర్చుకున్న పద్ధతే ఎన్ని ఉన్నా కూడా ఫా ఫాలో అవటమే ప్రైమ్ ఫ్యాక్టర్స్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే పవర్స్ యాడ్ చేయాలి ఇక్కడ టూ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయా త్రీ ఆర్డ్ నెంబర్స్ ఉన్నాయా మనకు అనవసరం పవర్స్ని యాడ్ చేయటమే ఓకేనా అండి ఆడ్ ఫ్యాక్టర్స్ ఈవెన్ ఫ్యాక్టర్స్ టోటల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసినాం సో మెయిన్ అసలు ఈరోజు కాన్సెప్ట్ ఏంటి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఈ త్రీ హండ్రెడ్కి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తామండి త్రీ పవర్ వన్ ఉంది కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం త్రీ పవర్ జీరో ప్లస్ త్రీ పవర్ వన్ ఇంటూ ఫైవ్ స్క్వైర్ని ఎలా రాసుకుంటాం ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ స్క్వైర్ ఇంటూ టూ స్క్వైర్ని ఎలా రాసుకుంటాం టూ పవర్ జీరో ప్లస్ టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వైర్ సో ఎనీథింగ్ పవర్ జీరో ఏమవుతుందండి వన్ త్రీ పవర్ జీరో అయినా థౌజండ్ పవర్ జీరో అయినా ఎంత ఉన్నవ్వండి బేస్లో పవర్ జీరో ఉంది అంటే దాని వాల్యూ వన్ అవుతుంది కాబట్టి త్రీ పవర్ జీరో అంటే వన్ ప్లస్ త్రీ ఇంటూ ఫైవ్ పవర్ జీరో అంటే వన్ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వంటీ ఫైవ్ అలానే టూ పవర్ జీరో వన్ ప్లస్ టూ పవర్ వన్ టూ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ మొత్తం యాడ్ చేస్తే మీరు ఫోర్ ఇంటూ థర్టీ వన్ ఇంటూ సెవెన్ మల్టీప్లై చేసినట్లయితే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా టేబుల్స్ స్క్వైర్స్ క్యూబ్స్ ఈ మల్టీప్లికేషన్స్ డివిజన్స్ ఎడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ ఎంత ఫాస్ట్గా చేయగలిగితే మీరు అంత టైం సేవ్ చేసుకుంటారు ఓకేనండి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసేసాం ఇప్పుడు సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలండి ఈవెంట్ నెంబర్ యొక్క పవర్లో జీరో అనేది ఏదైతే ఉందో దానిని తీసేసి మిగతా అది మొత్తం యాజ్ టీజ్గా రాసుకోవాలి రాసుకోండి త్రీ పవర్ జీరో ప్లస్ త్రీ పవర్ వన్ ఇంటూ ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ప్లస్ ఫైవ్ స్క్వైర్ ఇంటూ టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వేర్ ఇక్కడ టూ పవర్ జీరో ఉండదు కాబట్టి మనకి టూ పవర్ జీరో లేదు అంటే ఈ వన్ ఉండదు అని అంతే కదా కాబట్టి ఫోర్ ఇంటూ థర్టీ వన్ ఇంటూ ఇక్కడ వన్ లేదు కాబట్టి సిక్స్ వన్ తగ్గింది కాబట్టి సిక్స్ సో మల్టిప్లై చేస్తే మీకు సెవెన్ డబల్ ఫోర్ వస్తుంది సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ యొక్క వాల్యూ సో సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి సమ్ ఆఫ్ ఆర్డ్ ఫ్యాక్టర్స్ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఆల్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎంత వచ్చింది మనకి ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మైనస్ ఈవెంట్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఎంత వచ్చిందండి సెవెన్ ఫార్టీ ఫోర్ దట్ ఈక్వల్స్ టు మనకి ఆన్సర్ వన్ ట్వంటీ ఫోర్ ఓకేనా అండి క్లియర్ అయిందా సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అలానే సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయటం మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను టూ థౌజండ్ అండ్ టూ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ టూ జీరో టూ జీరో దీని యొక్క సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి ఈ టూ థౌజండ్ ట్వంటీని మనం టూ స్క్వైర్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ ఇంటూ వన్ నాట్ వన్ పవర్ వన్ సో అన్ని ప్రైమ్ నెంబర్స్ లాగా ఉండాలి ప్రైమ్ ఫ్యాక్టర్స్లోకి మార్చుకున్నాం ఫస్ట్ స్టెప్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అంటే ఏం చేస్తామండి ప్రతి నెంబర్స్కి పవర్లో ఎంత అవుతుందో టూ పవర్ జీరో నుంచి ఆ పవర్ ఉన్న వరకు రాసుకోవాలి సో టూ స్క్వైర్ ఉంది కాబట్టి టూ పవర్ జీరో ప్లస్ టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వైర్ ఇంటూ ఫైవ్ పవర్ వన్ ఉంది కాబట్టి ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ఇంటూ వన్ నాట్ వన్ హోల్ పవర్ వన్ ఉంది కాబట్టి వన్ నాట్ వన్ హోల్ పవర్ జీరో ప్లస్ వన్ నాట్ వన్ హోల్ పవర్ వన్ సో ఎనీథింగ్ పవర్ జీరో వన్ అవుతుంది కాబట్టి వన్ ప్లస్ టూ పవర్ వన్ టూ వన్ ప్లస్ టూ ప్లస్ టూ స్క్వేర్ అంటే ఫోర్ మొత్తం యాడ్ చేస్తే మీకు సెవెన్ ఇంటూ ఫైవ్ పవర్ జీరో అంటే వన్ ఫైవ్ పవర్ వన్ అంటే ఫైవ్ కాబట్టి వన్ ప్లస్ ఫైవ్ సిక్స్ ఇంటూ వన్ నాట్ వన్ పవర్ జీరో అంటే వన్ ప్లస్ వన్ నాట్ వన్ పవర్ వన్ అంటే వన్ నాట్ వన్ వన్ ప్లస్ వన్ నాట్ వన్ వన్ నాట్ టూ మల్టీప్లై చేస్తే మీకు ఫోర్ టు ఎయిట్ ఫోర్ వస్తుంది ఇది సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈవెన్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేస్తామండి ఈవెన్ నెంబర్ యొక్క పవర్లో జీరో ఏదైతే పవర్తో రాసుకున్నామో దానిని తీసేసి మిగతాదంతా యాస్టీస్గా రాసుకుంటాం కాబట్టి టూ పవర్ జీరో తీసేసి మిగతాదంతా రాసుకుంటాం టూ పవర్ వన్ ఇన్ ప్లస్ టూ స్క్వైర్ ఇంటూ ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ ఇంటూ వన్ నాట్ వన్ పవర్ జీరో ప్లస్ వన్ నాట్ వన్ పవర్ వన్ సో టూ పవర్ జీరో తీసేసాము అంటే ఇక్కడ వన్ తగ్గిద్ది సో టూ పవర్ వన్ ప్లస్ టూ స్క్వైర్ అంటే ఎంత అవుతుందండి సిక్స్ ఇంటూ ఫైవ్ పవర్ జీరో ప్లస్ ఫైవ్ పవర్ వన్ అంటే సిక్స్ ఇంటూ వన్ నాట్ వన్ పవర్ జీరో ప్లస్ వన్ నాట్ వన్ పవర్ వన్ అంటే వన్ నాట్ టూ మొత్తం మల్టీప్లై చేస్తే మీకు త్రీ సిక్స్ సెవెన్ టూ వస్తుంది ఇది సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ సో సమ్ సమ్ ఆఫ్ ట్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటండి సమ్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఆట్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అండి ఫోర్ టూ ఎయిట్ ఫోర్ మైనస్ ఈవెన్ ఫ్యాక్టర్స్ యొక్క సమ్ అండి త్రీ సిక్స్ సెవెన్ టూ సబ్స్ట్రాక్ట్ చేస్తే మీకు సిక్స్ ట్వల్ ఆన్సర్ వస్తుంది ఓకేనా అండి మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయటం పార్ట్ సిక్స్లో డిస్కస్ చేసుకున్నాం అలానే ఈ పార్ట్లో సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫైండ్అవుట్ చేయటం డిస్కస్ చేసుకున్నాం కదండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ పార్ట్లో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చెప్తాను సో దీంతో మీకు ఫ్యాక్టర్స్కి సమ్ రిలేట్ అయ్యి మీకు ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్టర్స్ అలానే మనం ఫైండ్ అవుట్ చేసిన ఫ్యాక్టర్స్లో నెంబర్ ఆఫ్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్స్ ఏంటి ఈ టూ టైప్స్ ఉంటాయి ఈ టూ టైప్స్ ఇంకొక టూ పార్ట్స్లో చెప్తే మీకు నెంబర్ సిస్టంలో ఫ్యాక్టర్స్కి సంబంధించి అడిగే డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అన్ని మనం కవర్ చేసిన వాళ్ళం అవుతాం ఓకేనా అండి ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకేనా అండి మీ ఫ్రెండ్స్లో ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ మీకు నచ్చి ఓకే దీనివల్ల ఉపయోగం ఉంది అనుకుంటే షేర్ చేయండి ఎక్కువ మందికి అలానే నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఎక్కువ మందికి ఇది కంటెంట్ అనేది రీచ్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్